మాతో పాటు పోసాని గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఈరోజు జరిగినటువంటి ఒక ఘటనను మీకు సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రలో విజయవాడలో అశేష ప్రజానికంతో కదులుతున్నటువంటి సమయంలో దాదాపు 4.5 గంటలుగా కొనసాగుతున్నటువంటి బస్సు యాత్రలో సింగ్నగర్ ప్రాంతంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి సమయంలో ఆయన పైన కుట్రపూరితంగా దాడి జరిగింది, రాయితో దాడి జరిగింది. ఆ తర్వాత చాలా బలంగా వచ్చినటువంటి రాయి ఆయన ఎడమ కన్ను బొమ్మకు తగిలింది, తీవ్రమైనటువంటి గాయమైంది. రక్తస్రావం తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అధికారులు ఆయనను బస్సులో కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్స అందించారు. అంతటి గాయం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగిస్తున్నారు. నాతో పాటు పోసాని గారు ఉన్నారు. పోసాని గారు చెప్పండి, ఒక మనిషిని రాజకీయంగా ఎదుర్కోలేక అతని పైన చేసినటువంటి ఒక పిరికి పంద చర్యగా దీన్ని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ ఘటనను మీరు ఎలా చూస్తారు? నారా చంద్రబాబు నాయుడు అనేవాడు వాడి జీవితంలో ఎప్పుడూ ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి అవ్వలేదు, ప్రజాభిమానంతో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. రామారావుని రోడ్డు మీద చెప్పులతో కొట్టించి మరీ వెన్నుపోటు పొడిచి రామారావు చంపే వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు వస్తారేమో అని చెప్పి ఎయిర్పోర్ట్ లో దాడి చేపించింది వీడే. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఈ మంచి పథకాలు చేస్తుంటే, ప్రజలకి చాలా గొప్ప సేవ చేస్తుంటే, జగన్ అనే వ్యక్తి ఇది బతుకుంటే నేను ముఖ్యమంత్రి కాను, నా కొడుకు ముఖ్యమంత్రి భవిష్యత్తులో కాలేడని చెప్పి ఈ దుర్మార్గుడు ఇప్పుడు ఎక్కడ గ్రహించాడు? నేను 3 రోజులు అడుగుతా డౌట్ పడతానే ఉన్నాను దేవసాక్షిగా ఇస్మాయిల్, ఏంది ఇంత ఓపెన్గా వస్తున్నాడు ఇంత పెద్ద ముఖ్యమంత్రి, ఇంత గొప్ప నాయకుడు, అందరు వేలాది లక్షలాది మంది వస్తున్నారు, వీళ్ళలో ఎవరో ఏంటో నేను 3 రోజుల నుంచి నాకు భయం భయం భయంగానే ఉంది. వచ్చి చూసేలోపు ఈ లోపు ఈ రాళ్ళదాడి జరిగింది. ఇది ఎవడో ఎవడో ఏమి చేయలేడు. ఓన్లీ నారా చంద్రబాబు అనేవో ఒక దరిద్రుడు, ఒక నీచుడు, ఒక అత్యాశాపరుడు. వీడికి వీడి కొడుకు ఏంటంటే జగన్ గారు ఉంటే తప్ప మన భవిష్యత్తులో మనం ముఖ్యమంత్రి కాలేము. ఆ రోజు ఎలాగైతే రంగా గారు ఇదే విజయవాడలో చంపించాడో ఇప్పుడు ఇదే డ్రామాతో ఇతని మీద అటాక్ చేయించాడు. వీడికి ఈ కులం పిచ్చి తప్ప ఏ కులంలో ముఖ్యమంత్రి అవడానికి వీల్లేదు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి వీల్లేదు, మాదిగ వాళ్ళు అవడానికి లేదు, మానవాళ్ళు అవడానికి లేదు, బీసీలు అవడానికి వీల్లేదు, బ్రాహ్మణులు అవడానికి లేదు, ఎవ్వడు అవడానికి లేదు. ముఖ్యమంత్రి కమ్మవాడే కావాలి, అది కూడా నారా చంద్రబాబు నాయుడే కావాలి, వాడి కొడుకు నారా లోకేషే కావాలి. నాశనం అయిపోతారు, ప్రజాభిమానంతో కొట్టుకుపోతారా, ఎదవన్నారా రాసిపోతారు, నాశనం అయిపోతారు. నేను దైవ సాక్షిగా చెప్తున్నా, వాడు వాడి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రక్త పొట్టు ఒక్కొక్క అనుభవం పై నాశనం అయిపోతారు. నా కొడుకులు ఒక్కసారి నేను మీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలుగుతాను, బట్ డెఫినెట్ గా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈరోజు బస్సు యాత్ర కావచ్చు, ఒక విధంగా రోడ్ షో కావచ్చు, మొత్తం ఎవరికైనా ఎటువంటి ఆలోచనలు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపు 4-5 గంటల నుంచి వాళ్ళు పూర్తిగా ఈ జనవాహిని చూసి తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. చాలామంది అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కొంత పచ్చ మీడియా వాళ్ళు కూడా డెఫినెట్గా ఇంత స్థాయిలో జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటువంటి ఒక జన సందోహంతో, జన ప్రవాహంతో, ప్రజలతోని జగన్మోహన్ రెడ్డి కదులుతున్నటువంటి సమయంలో చీకటిలో కుట్ర పన్ని ఆయన మీద దాడి చేసినటువంటి ఈ దృశ్యాన్ని చూస్తున్నాం. డెఫినెట్గా దీనికి సంబంధించి ప్రజలు చాలా సంయమనంతో, ఓర్పుతో, ఓటు రూపంలో డెఫినెట్గా జవాబు చెప్తారు. బట్ ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్పబోతున్నాను, చాలా రోజులుగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక కుట్ర జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. కొంతమందిని ఉసిగోల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా నారా లోకేష్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. కేసులు పెట్టుకోండి, ఎదురు తిరగండి, దాడులు చేయండి అనేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి ప్రకటనలు ఇటువంటి దాడికి కారణంగా భావించవచ్చా? ఇస్మాయిల్, వీడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం వాడికి రాజకీయం అని కూడా లేదు లేదు లేదు. లేనంత మాత్రాన ఒకరిని చంపుతాడా? అరే వాడెవడో పవన్ కళ్యాణ్ వచ్చేసి పాతాలతో తొక్కేస్తాడంటాడా జగన్ గారిని? వాడెవడో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు ఆడపడుతుంది వ్యభిచారులు అంటాడు. వీడు వస్తాడు లోకేష్ అనే వాడు, నేను తాగుతాను, తిరుగుతాను, కొడతాను, చంపుతాను అంటాడు వీడు. ఏమో వాళ్ళు ఈ దరిద్రుడు నారా చంద్రబాబు అనేవాడు
ఎంత మందిని చంపాడో మీకు తెలీదా? ఎంత మందిని నాశనం చేశాడో ప్రజలందరికీ తెలుసు. వీడికి ఒక కమ్మ కులం తప్ప బాలవాళ్ళు మనుషులు కాదు, మాదిరి వాళ్ళు మనుషులు కాదు, రెడ్లు మనుషులు కాదు, బ్రాహ్మణులు మనుషులు కాదు, బీసీలు మనుషులు కాదు, మైనార్టీ మనుషులు కాదు. ఇంత దుర్మార్గుణ్ణి ఎందుకు క్షమిస్తున్నారో ఈ ప్రజానాయకం? ఎందుకు క్షమిస్తున్నాడో ఆ మోడీ అనే వ్యక్తి? మోడీ పబ్లిక్ గా చెప్పాడు వీడు దొంగ, వీడు అవినీతిపడు, వీడు రాస్కెల్, ఏటీఎం తో మొత్తం కోట్లు పోయేశాడు అని చెప్పి కూడా ఇలాంటి వెధవల్ని పొత్తుతో దగ్గర పెట్టుకున్నట్టే వాడు అంతకంటే ఎక్కువ చెలరేగిపోతాడు. వాడికి ఇష్టం వచ్చిన వాడికి, ఇష్టం లేని వాడికి కూడా డైరెక్ట్ గా పబ్లిక్ గా మాటలు చేస్తాడు. మనం ఏమి చేయలేము. వాడిని ఇప్పుడే కనుక ఈ ప్రజలు కానీ ప్రజా న్యాయస్థానం కానీ వీళ్ళు రాజకీయంగా శిక్షించకపోతే వాడి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ కంటే హీనంగా తయారు చేస్తారు దీన్ని. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పోసాని గారు మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు.